మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని పలు కాలనీలను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సందర్శించారు. మల్కాజ్గిరిలో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే ధైర్యాన్నిచ్చారు. ఇక హైడ్రా ప్రజల వద్దకు వచ్చే ముందు తనను దాటి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఖచ్చితంగా పేద ప్రజలకు అండగా నిలబడి తన సొంత డబ్బులతో న్యాయ పోరాటం చేస్తానని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇక్కడ నేను శివానంద నగర్ లో ఇప్పుడు ఇక్కడ మీతో మాట్లాడడం జరుగుతుంది. బండ చెరువుకి ఇది ఒక సరిహద్దు ఏరియా. అదే విధంగా ఇంతకు ముందు సింహాద్రి నగర్ వాసులను కూడా కలవడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇవాళ మార్కింగ్ చేయడానికి రావడము, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చి వాళ్ళు భయపెట్టడము, మీది కూడా చెరలో ఉంది చెరలో ఉంది. నేను ఒకటే ఈ అధికారులను ఒకటే అడగదలుచుకున్న మీ ద్వారా, ఇవాళ 30 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలు ఇవాళ కబ్జా పెట్టిండ్రు అని అనడంలో మీరు ఎందుకు ఈ విధంగా చేస్తుండ్రు అనేది మాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు చెప్తున్నా అంటే 30 ఏళ్ల నుంచి ఒక అధికారి, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు రిజిస్ట్రేషన్ అధికారులు ఏం చేస్తున్నారు, ఇలా చెరువుకు సంబంధించిన లేక్ అధికారులు ఏం చేస్తున్నారు, ఇరిగేషన్ కి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ప్రతి ఒక్క అధికారికి కలెక్టర్లు, ఇంతమంది కలెక్టర్లు కూడా మనకు చేంజ్ అయ్యారు, ఇంతమంది కలెక్టర్లు ఏం చేస్తున్నారు, వీళ్ళందరినీ ఫస్ట్ ఈ యొక్క యాంటీ కరప్షన్ కిందికి వీళ్ళని ఫస్ట్ బుక్ చేసినాక తర్వాత మా ఇండ్ల మీదకి రండి అని ఇక్కడ ఓపెన్ గా ఇక్కడ ఉన్న మహిళలు కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఒకవేళ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ముందే పెడితే మేము ఎందుకు ఇక్కడ కట్టుకుంటుంటిమి. ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇక్కడ నేను శివానంద నగర్ లో ఇప్పుడు ఇక్కడ మీతో మాట్లాడడం వీళ్ళు నిలబడి పార్టీలతో సంబంధం లేదు, మనం పోయేసి నోటీసులు ఇస్తారు ఒక పార్టీ వాళ్ళు ఇట్లా చేస్తారు. ఇది మల్కాగిరి అంటే ఎంతో కింద ఉండి వీళ్ళు అక్కడ లేదు. జాన్ పైలే జానా ఉస్కే బాద్ మే తు బాండ్ ఇచ్చి వీళ్ళు నిలబడి పార్టీలతో సంబంధం లేదు, మనం పోయేసి నోటీసులు ఇస్తారు ఒక పార్టీ వాళ్ళు ఇట్లా చేస్తారు. ఇది మల్కాగిరి.